హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి ప్రియాతి ప్రియమైన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిల్లో జా బిల్లో ఆ పాట వింటూ ఉంటే ఆహా ఎంత బాగుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఇటువంటి పాటలు వింటూ భలే ఉంటాయి సో మరి అటువంటి పాటలు ఇంకా బోల్డ్ మీకు వినిపించడానికి ఈరోజు తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో నేను రెడీగా ఉన్నాను అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ప్రదీప్ గారికి అలాగే సునీత గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముందుగా సునీత గారికి హ్యాపీ బర్త్డే అలాగే ప్రదీప్ గారు మీరు ఇటువంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలని చెప్పేసి స్పెషల్గా ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి మీ అమ్మ నాన్నగారి తరపు నుండి అలాగే మామ మహేష్ తరపు నుండి ప్రదీప్ గారికి హ్యాపీ బర్త్డే ఎస్ ఏ ఎండాకాలం ఏ ఎండాకాలం ముప్పై ఆరు నుండి స్టార్ట్ అయింది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు అయిపోయా ఇప్పుడు ఎవరైనా నా గుండు మీదే అంటే అంటే గుండు కాదు నా తల మీదే చేయబెట్టారనుకో మీ చెయ్యి సుర్రును అట్టుకుంటుంది నాకు గుండు ఉంటే ఈ గుండు మీద ఒక కోడి గుడ్డు కొట్టేసి చక్కగా ఆమ్లెట్ అయిపోయింది అడుగు చెవిలో నుంచి పొగలు ముక్కులో నుంచి పొగలు ఇట్లా చూస్తే చాలు కళ్ళల్లో నుంచి అనమాట అసలు అంతగా వేడిగా ఉంది నాట్ ఓన్లీ హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా విపరీతమైనటువంటి వేడి వచ్చేసింది అనమాట ఇంత వేడిలో కూడా జనాలు ఒక్కరాగట్లేదండి ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు యాదాద్రి దర్శనానికి వెళ్ళిపోతున్నారు రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా తక్కువైపోయింది అందరు కూడా ఎన్ని రోజులు భరిస్తామండి మహేష్ గారు అని చెప్పేసి అందరు కూడా ఆఫీస్కి బాట పడుతూ ఉన్నారు హైదరాబాద్ మెట్రో ఫుల్ అయిపోతుంది బస్సులన్నీ కూడా ఫుల్ అప్ అయిపోతున్నాయి అండ్ అలాగే కాసింత ఈ అంటే బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం మంచి మంచి ట్రిప్లు వేసుకుంటున్నారు హాయిగా చల్లగా సేద తీరడానికి సోమశిల అని సాగర్ అని అలాగే ఇంకా కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేస్లో మనం వెళ్ళిపోయినా కూడా పెద్దగా ఏముండదు ఈ ఇలాంటి టైంలో అసలు అంత దూరం వెళ్ళకపోవడమే బెటర్ అసలు యాక్చువల్గా ముసలి వాళ్ళు వెళ్ళకపోవడమే బెటరు అలాగే అందమైన అమ్మాయిలు అస్సలు వెళ్ళపోవడం చాలా ఎందుకంటే వాళ్ళు కందిపోతారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు సాయంత్రం అలా 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 వెళ్తున్నారు ఈ టైంలో పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు చాలా చాలా జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా అరే మార్చిలోనే ఇలా ఉందంటే ఏప్రిల్ మే జూన్ మరి ఏంటి పరిస్థితి మేలో నాకు పెళ్లి చూపులు నా పరిస్థితి ఎంకా నేను ఎక్కడ పోవాలి నల్లగా తయారైపోతే యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు ఎరివే ఇంకా బోల్డ్ అని గబులు మనం మాట్లాడుకుందాం అలాగే ఇక ఈరోజు అంటే నాకు అనిపిస్తుంది ఈ ఏదైనా ఒక బిజినెస్ చేయాలి ఎండాకాలం ప్రతిదాన్ని అంటే ఎవరైనా నన్ను రాయి తీసుకొని కొట్టారనుకో ఆ రాళ్లతోటి మనం బిల్డింగ్ కట్టుకునే టైపు కదా సో అలా వాళ్ళు ఏం చేసినా కూడా అందులో ఏదో ఒకటి వెతుక్కుని మనము సెటిల్గా కావడమే ఎండాకాలం ఇంతమందిని బాధిస్తోంది బాధుతోంది ఓకే బట్ ఈ ఎండాకాలం ఏదైనా ఒక మంచి బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది బట్ ఎండాకాలం ఏ బిజినెస్ చేయాలి ఏ చిన్న బిజినెస్ అయినా పర్వాలేదు మీ మైండ్లో మావా నువ్వు ఈ బిజినెస్ చేసుకోమావా నీకు ఎండాకాలం మస్తు వర్కౌట్ అయ్యద్ది మావా అని చెప్పేసి మీకేమన్నా మనసులోకి తడితే ఎంత చిన్నదైనా పర్వాలేదు ఆ బిజినెస్ నాతో సరదాగా షేర్ చేసుకోండి నాకే కాదు మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఈ సాంగ్ విన్న తర్వాత మండే టెండలో సైతం మనసు మేఘాల్ని వర్షింపజేసి ఇంత అందమైన పాటేశారండి మావా అని చెప్పేసి డెఫినెట్గా మీరు అంటారు వినద్దామా ఎస్ ఎస్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సాంగ్ విన్నావా ఇలా ఈ టైంలో ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అలా ఈ పాట కారులో పెట్టుకొని అలా 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 వెళుతూ ఉంటే ఏమైనా ఉంటుందా ఇటువంటి సాంగ్స్ ఇటువంటి అనుభూతాలు ఇంకా చాలా ఉన్నాయి బోర్డు అన్నీ వినబోతున్నారు ఈరోజు మన తెల్లారు ఈ మాలో అలాగే తల్లా రవీందర్ మామకి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మామ అలాగే ఈ సమ్మర్లో కొబ్బరి అమ్మండి మావా అంటున్నారు కొబ్బరికాయలు అమ్మాలి అలాగే కొబ్బరికాయ నీళ్ళు కూడా అమ్మాలా ఎవరు మావా పంపించింది మీ పేరు చెప్తే ఇంకా బాగుంటుంది అలాగే ఇంకా చాలామంది వెంకట్రావు లంక ఈ వెంకట్రావు లంక మామకి ఎక్కడి చెల్లి వస్తాయో ఏందో ఈ ఐడియాస్ అన్నీ కూడా నాగేశ్వరరావు హలో నాగేశ్వరరావు ఓకే నాగేశ్వరరావు కాల్ కట్ అయినట్టుంది అలాగే ఇంకా ఎవరు నరేష్ హాయ్ మామా మహేష్ అని చెప్పేసి అన్నాడు హాయ్ మావా సో మరి సమ్మర్ వచ్చేసింది ఈ సమ్మర్లో నిజంగానే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే అది నాతో కూడా సరదాగా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మిగతా ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం మీకు చెప్పాలి ఫ్రెండ్షిప్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక చిన్న అంశం ఓకే మనకు బోర్డు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత మనము కాలేజీలో ఉంటారు తర్వాత పరిచయం అవుతుంటారు ఇట్లా రకరకాలుగా రకరకాల సందర్భాల్లో మనకు పరిచయం అవుతూ ఉంటారు అనమాట ఎనీవే ఫ్రెండ్స్ అంటే డెఫినెట్గా ఎప్పుడు ఫ్రెండ్సే వాళ్ళు బాల్య స్నేహాలతో ఆరోగ్యం అనే ఒక మంచి టాపిక్ ఈరోజు నాకు ఎవరు పంపించారు బాల్య స్నేహాలు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పెంపొందిస్తాయని చెప్పేసి యూఎస్లోని టెక్సస్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారనమాట చిన్నతనంలో స్నేహితులతో ఎక్కువగా గడిపిన బాయ్స్ ముప్పై ఏళ్లు పైబడ్డాక అధిక రక్తపోటు స్థూలకాయం బారిన పడే అవకాశాలు తక్కువేనని తమ అధ్యయనంలో తేలింది ఈ మేరకు ఆరు నుండి పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు వ్యక్తులు స్నేహితులతో గడిపినటువంటి సమయాన్ని నమోదు చేసి ముప్పై రెండేళ్ల వయసులో వారి ఆరోగ్యాన్ని వాళ్ళు విశ్లేషించారనమాట అంటే చిన్నతనంలో స్నేహితులతో ఎక్కువగా గడిపిన వాళ్ళకి థర్టీ ఇయర్స్ తర్వాత ఈ బీపీ ఉండదు షుగర్లు ఉండవు స్థూలకాయం ఏమీ ఉండదు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయిందనమాట అది వాళ్ళు చేశారనమాట అంటే కొందరు కొందరు స్నేహితులతోటి ఎవరితోటి కూడా కలవరు వాళ్ళంతలో వాళ్ళే ఉంటారు నాకు ఒక ఫ్రెండ్ ఉంటుండే విక్రమ్గాడు నైన్త్ క్లాస్లో అమ్మాయి పరిచయం అయింది అప్పటి వరకు మాతోటి బాగా తిరిగేవాడు వాడు నాతోటి బాగుండేవాడు అమ్మాయి పరిచయం అయింది వాడు నన్ను మా నాతో మాట్లాడడం మానేశాడు అరే రా లంచ్ చేద్దాం రారంటే అరే లేదురా పాపం అమ్మాయి నా కోసం అని చెప్పేసి ఈరోజు ఎగ్గుకరి తీసుకువచ్చింద్రోహ నన్ను నన్ను కాదని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు సరే ఇక ఇద్దరు కూర్చొని తినడము ముచ్చట్లు పెట్టుకోవడము ఎగ్జామ్స్ రాసుకోవడము టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం అలా 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 అన్నీ అయిపోయినాయి మొన్న రీసెంట్గా కాల్ చేసి మావా షుగర్ తగ్గాలంటే ఏం చేయాలరా అని అడిగాడు నేను అప్పుడు ఈ విషయం చెప్పిన అరే ఇక్కడ కాదు అక్కడ కాదురా టెక్సస్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పరిశోధన చేశారు మామ చిన్నప్పుడు ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయితే ఎవరుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో ఈ బీపీ కానీ షుగర్ కానీ అలాగే స్థూలకాయం కూడా రాదట అంటే ఈ లెక్కన మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు ఒక వ్యక్తి బాగా లావుగా ఉండేసి వాడికి షుగరు బీపీ ఉందంటే ఏరా ఎప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకోలేదను బో బక్కగా నాజుగ్గా అందంగా ఉన్నారనుకో అబో బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు సర్వే అంటే ఇలా చేయాలి ఏం సర్వే చేస్తారండి కొందరు కొందరు అలాగే అంటే ఈ ఈ రోజుల్లో ఒక పెళ్ళితోటే ప్రాబ్లం అయిపోయిందంటే రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు జనాలు బీహార్లో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది అదేంటో అర్థం కాదు నాకే ఇటువంటి నాకే ఇటువంటి ఫార్వర్డ్ చేస్తుంటారు చాలామంది అంటే భర్తను భర్తను పంచుకున్నటువంటి ఇద్దరు భార్యల గురించి మనం మాట్లాడదాం ప్రసాదరావు గారు మంచి టాపిక్లో వచ్చారండి లైన్లో ఉండండి సార్ అదేంటో కొన్ని కొన్ని టాపిక్స్ వినగానే మీరు కాల్ చేస్తారా లేకుంటే మీరు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు బీహార్ పూర్ణియా జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి పెళ్లైన విషయం దాచి మరో వివాహం చేసుకున్నాడండి మొదటి భార్యకు నలుగురు పిల్లలు ఉన్నారట రెండో భార్యకు విషయం తెలిసి పోలీసులకు చెప్పింది కౌన్సిలింగ్ చేసినటువంటి పోలీసులు ఇద్దరు భార్యలను నువ్వు ఇద్దరు భార్యలతో ఉండాలి నెలలో ప్రతి పదిహేను రోజులు ఒక భార్య దగ్గర ఇంకో పదిహేను రోజులు ఇంకో భార్య దగ్గర ఉండాలి భార్యలను వేరు వేరు ఇళ్ళలో ఉంచి భర్తే పోషించేయాలని చెప్పేసి కోర్టు తీర్మానించిందండి ఇక పదిహేను సంవత్సరాలు పదిహేను రోజులు ఈయన ఆ మొదటి భార్య దగ్గర ఉండే కానీ రెండవ భార్య దగ్గర ఉండే టింగ్ టింగ్గా చెప్పేసి కాల్ వస్తుంది హలో వస్తున్నాను వచ్చుడంది ఇంట్లో సమానంతా అయిపోయింది రా తొందరగా అయ్యో లేవండి సరుకులు నిండుకున్నాయండి తొందరగా వచ్చేయండి ఇంట్లో గ్యాస్ లేదు కరెంటు లేదు బియ్యం లేవు కూరగాయలు లేవు నువ్వు పదిహేను రోజులు దానిట్లో ఉంటే నా పరిస్థితి ఏం కాను అరే వస్తున్నా వస్తున్నా నువ్వు టెన్షన్ పడకు ఇంకొక రెండు రోజులే కదా ఇక్కడ పదిహేను రోజులు నేను వస్తున్నా అని చెప్పేసి ఈడు అక్కడికి వెళ్ళేసి ఆ సామాన్లు అన్ని ఇచ్చేసి ఆమె దగ్గర ఉండేసి మళ్ళీ ఆమె దగ్గర నుండి ఫస్ట్ ఈరోజు ముప్పై ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు మార్చు ఓకే ఎల్లుండి వస్తున్నావా ఎన్ని ఏళ్ళకి వస్తున్నావు సమాన్లు అయిపోయినాయి రాదు తరుగా అయ్యో ఈ సామాన్లు సరే వస్తున్నది వస్తున్నది అని చెప్పేసి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఎందుకు ఒక్కరితోటి హాయిగా సంతోషంగా బ్రతుకొచ్చు కదండి ఎందుకండి ఇన్ని టెన్షన్స్ పెట్టుకుంటారు వద్దండి వద్దు హాయిగా ఒక్కరితోటి ఉంటే నెల రోజులు జరిపడే సమాన్లు తీసుకొస్తే హాయిగా ఉండొచ్చు మంచిగా ఉంటుంది బీపీలు షుగర్లు రాకుండా ఉంటాయి ఇద్దరిని మెయింటైన్ చేస్తే ఇదే ప్రాబ్లం ఓకే ఎనివే ప్రసాదరావు గారు మీరు ఎక్కడ సార్ ఇప్పుడు యూఎస్లో ఉన్నారా ఇండియాలో ఉన్నారా మంచి ఎండలో సార్ అన్ని అన్నీ ఉండిపోయారా ఇప్పుడు ఎంత ఉందండి అక్కడ మన తాజా సమాచారం వాతావరణ విశేషాలు ఎలా ఉన్నాయి అక్కడ ఇక్కడ థర్టీ ఎయిట్ ఫార్టీ అట్లా ఉంటుంది మమ్మ చల్లగా అయితే ఆ చల్ల మనకు పనికిరాదు అంటే మనం అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండలేము ఈ ఫారెన్ హీట్ మనకి అక్కర్లేదు అదే ఫారెన్ లో ఉన్నారు కాబట్టి ఫారెన్ హీట్ మనకు అవసరం లేదంటారు ఇండియా హీటే కావాలన్నా ఉండదు కూడా అంటే మనకి ఇష్టం ఉండదు ఉండాలనిపించదు ఓకే ఎనివే ఇండియాకి వచ్చేసేయండి తొందరగా అలాగే ఈ ఎండాకాలం ఏ బిజినెస్ చేస్తే మంచి ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకోండి ఆల్రెడీ కొబ్బరి బొండాల బిజినెస్ అయిపోయింది సార్ మీరు ఒక మంచి ఐడియా చెప్పండి సార్ నేను స్టార్ట్ చేస్తా రేపటి నుంచేలే చెరుకు రసం ఐస్ క్రీమ్లు చెరుకు రసం ఐస్ క్రీమ్ పుల్ ఐసే ఈ ఐస్ క్రీమ్ లవి కూడా అయిపోయినాయి పరిగెడతారు మామ భలే పరిగెడతారు మామ ఐస్ బండి వచ్చిందంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే బెల్ల కొడతాడు కదా అది మామ ఆనందం అంటే యా చిన్నప్పుడు యా చిన్నప్పుడు ఊళ్ళోకి ఐస్ క్రీమ్ అమ్మే అతను వచ్చాడండి అయితే అదేమో ఆనందమో మనకు తెలియదు నాకు ఎక్కువగా ఈ రెడ్ కలర్ ఐస్ క్రీమే నాకు చాలా ఇష్టం ఈ రెడ్ కలర్ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నోరంతా రెడ్గా అయిపోయేదనమాట ఆ పుల్లలను కూడా నేను దాచిపెట్టుకున్నా సార్ ఎన్ని పుల్లలు బాబా ఎన్ని పుల్లలు ఉన్నాయో ఆ పుల్లలన్నీ కూడా దాచిపెట్టుకునేది అప్పుడప్పుడు చాలా ఒక నాలుగైదు రోజుల తర్వాత ఆ పుల్ల తిన్నా కూడా చాలా తీయగా నేనే కాదు అందరు కూడా సో అట్లా అతను ఐస్ క్రీమ్ అతను నేను కూడా ఒప్పుకుంటున్నా స్నేహం చిన్నప్పుడే స్నేహం కంటిన్యూ అవుతుంటే ఈ బీపీ షుగర్ రావమా నాకు లేవు అవునా సో ఇప్పుడు అంటే ఇది మనం అంటే మనం కూడా కాదు టెక్సస్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశోధకులు అలా చేశారంటే డెఫినెట్గా చిన్నప్పటికీ ఎవరికైతే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారో ఓకే ఫ్రెండ్స్ బాగా మెయింటైన్ చేస్తారో ఫ్రెండ్స్ తోటి బాగా మింగిల్ అవుతారో వాళ్ళకి ఎటువంటివి కూడా రావు అని చెప్పేసి అన్నారు మరి నాకైతే అదే అనిపిస్తుంది నేను ఎక్కువగా ఫ్రెండ్స్ తోటే ఉండేవాడిని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కదా నో షుగర్ స్టిల్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ ఓకే సైక్లింగ్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు స్విమ్మింగ్ చేస్తున్నారు వెరీ గుడ్ అండి వెరీ గుడ్ ఇలానే ఆరోగ్యం కాపాడుకోండి సార్ చక్కగా ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు యుఎస్ లో న్యూ జెర్సీ దీని పేరు ఫ్లెమింగ్టన్ ఫ్లెమింగ్టన్ మన కేటీఆర్ గారు కనిపించారా కేటీఆర్ గారు ఎక్కడ చూసినా కూడా న్యూయార్క్ కదా అర్కో ఆయన అక్కడ స్ట్రీట్ ఫుడ్ తినే వెళ్ళిపోయినట్టున్నారు ఆల్రెడీ వచ్చేసారి ఇండియా ఇప్పుడు ఆయన స్ట్రీట్ ఫుడ్ ఏం తిన్నారు కానీ ప్రపంచంలో అందరూ స్ట్రీట్ ఫుడ్ తిరిగిపోతున్నారు ఆ ఆయన ఎక్కడ చూడు ఈ వీధిలో వెంట తిరిగేసి స్ట్రీట్ ఫుడ్ తింటున్నాడు సరే ఆ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం ఉన్నట్టుంది మనం కాదని కానీ అక్కడ వెళ్ళినా కూడా స్ట్రీట్ ఫుడ్ కి అంత అంత ఇంపార్టెంట్ సెలబ్రిటీ ఏదైనా చేసాడంటే అది మారుమోగుతూ ఉంటుంది ఇప్పుడు సపోజ్ బాంబే స్ట్రీట్ ఫుడ్ లో మీరు తిని ఒక ఫోటో షేర్ చేయండి ఎన్ని లైక్స్ వస్తాయో మీకు ఏడ సార్ నేను మొన్న ఈ మా మధురా నగర్ లో ఈ మోర్ పక్కన ఒక గప్చుప్ బండి ఉంటుందండి ఆ మోర్ మోర్ పక్కన అంటే మోర్ సూపర్ మార్కెట్ సార్ మోరి కాదు ఇదే ఇదే మీద వచ్చినటువంటి ప్రాబ్లం వినరు పక్కన అంటే ఏమండి మోరి కాదండి మోర్ అనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది దాన్ని ఎదురుగానే ఊరికే ఇట్లా దిగి ఫోటోస్ పెట్టాను ఏంది మా రోడ్లు పడి పడ్డో గవి తినుకుంటా చీ 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 అదే వాళ్ళు అమెరికాలో అక్కడ ఏదైనా ఫోటో పెట్టేసి స్ట్రీట్ ఫుడ్ తినగానే వా చూసారా ఇప్పుడు రెండు పెడతారు అలా అయితే పక్కన పక్కన రియాక్షన్ లేదు నేను మొన్ననే ఒకటి పెట్టాను ఒకటి పెద్ద పెద్ద మిరపకాయలు ఉంటాయండి ఇక్కడ ఇక్కడ ఆంటీ ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు వేస్తారు బజ్జీలు మిరపకాయలు అయితే నేను మిర్చి తినుకుంటూ ఒక ఫోటో పెట్టాను సార్ మహేష్ గారు ఈ మోషన్స్ టాబ్లెట్ దగ్గర పెట్టుకోండి అని మెసేజ్ పెట్టారు నాకు నువ్వు అంటే మాట్లాడితే ఎలా ఉంటుంది అదే కదా బాబా అంటే వాళ్ళు పెడితే అట్లా మనం పెడితే ఇట్లా బాబా బట్ ఎనీవే స్ట్రీట్ ఫుడ్ మించినటువంటిది వేరేది ఏం లేదు మామ స్ట్రీట్ ఫుడ్ అంటే కొన్ని కొన్ని ఏరియాలో ఉన్నాయి మామ అంటే మంచిగా నీట్గా హైజీన్గా ఉండాలి మామ అట్లా ఉంటే మంచిగా తినొచ్చు అది కూడా ఒక్కసారే తినొచ్చు వారంకి ఒక్కసారి రెండుసార్లు అలా తినొచ్చు ఇక స్ట్రీట్ ఫుడ్ కదా అని చెప్పేసి మొత్తం వీధుల మీద పెడి మనము తింటే చాలా కష్టం టేస్ట్ చేయొచ్చు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ బాంబేలో బాంబేలో గఫ్చిప్ల బండి వాడు ఏం చేశాడంటే ఏదో ఒకటి చేశాడు మావా ఆ వీడియో చూసిన నాకు భయపేస్తుంది ఉండు మన నరేష్ వచ్చాడు నరేష్ మాట్లాడతాం ఏం నరేష్ నమస్తే సార్ నమస్తే నమస్తే సారని కొత్తగా బాగున్నాను నరేష్ మీరు ఉన్నారు బాగున్నాను ఎండాకాలం మరి ఏం అమ్ముదాం రోజు మనం కూల్ డ్రింక్స్ మళ్ళీ అంటే ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ కూల్ డ్రింక్స్ కొబ్బరి బొండాలు అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అంటే ఇంకా ఇంకేమిటా చల్లగాట అదే ఇంకా మిల్క్ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం కూడా మామా అమ్ముతారు గోలీ సోడా అమ్ముతారు నువ్వు నిమ్మకాయ రసం అమ్మాయి ప్రసాద్ గారు ఒక్కసారి నువ్వు అమ్మితే ప్రసాద్ గారు ప్రసాద్ గారు వచ్చి కొనుక్కోవాలి అట్లా నిమ్మకాయ ఎట్లా అమ్మాలంటే నువ్వు అమ్మే విధానాన్ని చూసి ఆయన ప్రసాద్ గారు వచ్చి కొనాలి సరే అండి సరే నిమ్మకాయ రసం అండి చాలా చాలా మంచిగా ఉంటది టేస్టీగా ఉంటది కూల్ గా ఉంటది మంచిది ఉంటారు మా ఏ నిమ్మకాయ నిమ్మకాయ చల్లగా పుల్లగా చల్లగా పుల్లగా రావాలి నిమ్మకాయ తగండి కరోనాను దూరం చేయండి ఎటువంటి కరోనా కూడా దూరం చేస్తుంది నిమ్మకాయ అని చెప్పేసి అమ్మాలి

సరే సారే సరే నీకేది అమ్మశాతం కాదే బావ నీకు అసలు ఇదే ఏది బావా ఇలా అమ్ముతారు కదా చల్లగా కోలుగా పుల్లగా తియ్యరు ఉంటదనే కాదు ఇప్పుడు మక్కజొన్నలు మొక్కజొన్నలు కాల్చిన మక్కజొమ్మలు అమ్మండి మావా నేను ప్రసాద్ మా విద్యను కలిసి వస్తుండే దగ్గరికి ఒకటి ఒకటి గెడిచి ఒకటి కాబట్టి ఇవ్వండి ఒక్కసారి మక్కజొన్నలు అమ్మండి మొక్కజొన్న కంకులు అమ్మండి కాల్చినవి ఏ బాబో నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ నడుస్తుంది బయట గీత వేడులో ఎవడన్నా తింటారా ఈ టైంలో ఎవడన్నా మొక్కజొన్న కగ్గులు తింటారా ఏ ఏం అమ్ముతున్నాయను నాకు అసలు అర్థం కాదు నీకు ఏది కాదు ంత ఎండరా మగజొన్న అంకులు తింటారా ఎవరు ఏం బిజినెస్ చేస్తాం ఏం తింటారా ఎండాకాలంలో ఎవరన్నా మగజొన్నలు తింటారా నువ్వు అమ్మే బిజినెస్ నువ్వు పని చేయి ఇక్కడ ఒక చలివేంద్రం పెట్టా అందరికి నీళ్ళు పోసుకుంటా కూసారి చాలా మంచిది వండర్ఫుల్ బాబా అందుకోసమే ఎండాకాలంలో ఎప్పుడు కూడా వేడి వేడిగా వేడి వేడిగా రావాలి రావాలి అని అనరు చల్లగా తీయగా పుల్లగా అని చెప్పేసి అంటూ ఉంటారు తిన్న తర్వాత ఇట్లా నువ్వు దగ్గరికి సరే చలికాలంలో అన్నం తినేటప్పుడు అంటే ఎప్పుడైనా కూడా వేడి వేడిగా ఏది తినకూడదట కొంచెం మీడియంగా మీడియంగా వేడిగా ఉన్నప్పుడే అప్పుడు తినాలి నేను ఎప్పుడు అంటే వేడి వేడి టీ కూడా నేను తాగాను కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వేడిగా ఉన్నప్పుడు అప్పుడు చలికాలంలో తాగుతాను

అంటే వేరు ఉండే అనమాట నేనేమంతా చల్లగా తాగేసిన అప్పుడు నోరు మొత్తం నాలుగ మొత్తం మండిపోయింది ఇంకా అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి మామ ఎండాకాలం సరేనా రైట్ మామ నరేష్ మామ థ్యాంక్ యూ అండ్ ప్రసాద్ మామ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి అయితే అమిత్ షా ఇంకా సరదాగా బోల్డ్ ఎన్నికబులు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి అప్డేట్స్ కూడా మనం తెలుసుకునే చేద్దాం అలాగే ఇక రాజమౌళి పైన పాపం ఈ అమ్మాయి అలిగిందట బాగా భట్ ఎందుకు కలిగింది ఏంటి అంటే ఒకవైపు ఈ ఆర్ఆర్ మూవీపై విమర్శకులు సైతం ప్రశంసలు గురిపిస్తుంటే సినిమా విషయంలో భట్ అస్సలు హ్యాపీగా లేనట్లు సమాచారం స్టార్ హీరోయిన్గా పాపులారిటీ ఉన్నా కూడా తనకు మూవీలో స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఇచ్చారని చెప్పేసి ఆలియా సంతృప్తిగా ఉన్నట్లు టాక్ ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని అన్ఫాలో చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి తన ఫస్ట్ లుక్ మినహా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినటువంటి ట్రిపుల్ ఆర్ పోస్టులను ఆలియా డిలీట్ చేసిందనమాట సో అంటే ఎవరి ఆపర్చునిటీ రావడమే గ్రేట్ ఈ రోజుల్లో హిందీ అయినా తెలుగు అయినా కూడా చిన్న పాత్ర అయినా కూడా ఇప్పుడు పెదరాహేడ్లో పెదరాయిలో రజనీకాంత్ గారి పాత్ర ఎంత చిన్న పాత్ర అయినా కూడా చాలా అద్భుతంగా వెళ్ళి పెట్టకాలే అట్లా చేయొద్దు చిన్న అవకాశం ఇచ్చినా చిన్న హెల్ప్ చేసినా కూడా ఎప్పుడు ఎవరిని మనం మర్చిపోవద్దు ఏమంటారు సుగుణశ్రీ గారు అవును మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు రైట్ సుగుణశ్రీ గారు నాకు బాగా డబ్బులు సంపాదించాలని ఉంది ఎలానైనా కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది ఎండాకాలం ఏం బిజినెస్ స్టార్ట్ చేసేది మామా ఇప్పుడు ఖర్జూరం తోటి కళ్ళు తయారు చేస్తున్నారు మామా అది చేయండి ఖర్జూర తోటి కళ్ళ ఈ మధ్య చూసాను మామా టీవీలో చూపించారు ఖర్జూరం చెట్ల తోటి కళ్ళు తీస్తున్నారు ఓకే మంచి డిమాండ్ ఉందంట మామా దానికి అవునా అందరూ ఎగబడి తీసుకుంటున్నారంట చూడలేదు మామా మీరు అట్లనే అన్నారు యాక్చువల్గా నేను ఏం చేశానంటే మొన్న అంటే కరెక్ట్గా ఒక ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఏం చేశాను ఈ ఎన్ని రోజులు ఉద్యోగాలు చేస్తామో సరే ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకేదన్నా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఎందుకంటే నాకు అందరిలాగా ఈ సారా వ్యాపారము ఇటుకా వ్యాపారము కా కోళ్ళ వ్యాపారము నాకు రాదు కదా సరే అని చెప్పేసి మావోడు మావిడ ఈ ఈము కోళ్ళ పెంపకం చాలా బాగుంది ఒక్కొక్క గుడ్డుకు రెండు వేల మరి ఈము మరి ఈముకో కోళ్ళు పెంచుతావారా నువ్వు అని చెప్పేసి అన్నారనమాట అంటే నేను ఒక ఆయనకు కాల్ చేసిన కాల్ చేసి హలో సార్ నా పేరు మహేష్ అండి నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్ సార్ మేము ఈము కోళ్ళ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము మా బావి దగ్గర మాకు చాలా ప్లేస్ ఉందండి వాటర్ కూడా సఫిషియంట్గా ఉంది ఈ కోళ్ళ బిజినెస్ మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే చాలా మంచి ఐడియానండి మీరు ఒక పని చేయండి సార్ ఇప్పుడు మా దగ్గర ఒక ఈ ఇరవై ఈముకోళ్ళు ఉన్నాయండి ఒక్కొక్కదానికి పదివేలండి మీరు ఈ ఇరవై కోళ్ళు తీసుకెళ్ళండి మీకు మీరు గుడ్డు పెట్టగానే చెప్పండి సార్ అప్పుడు మేమే వచ్చి రెండు వేలకు ఒక గుడ్డు కొనుక్కొని పోతాం అని చెప్పేసి అన్నాడు ఆయన సరే అని చెప్పేసి మేము వెళ్ళేసి బాయ్ దగ్గర ఓ షెడ్ వేసి వాళ్ళని మాట్లాడి వీళ్ళని మాట్లాడి ఇటుకలు పెట్టేసి మంచిగా షెడ్ ఏర్పాటు చేసి మళ్ళీ కోళ్ళకు వెచ్చగా ఉండాలి చలికాలం అని చెప్పేసి పెద్ద పెద్ద లైట్లు పెట్టేసి దానికోసం సపరేట్ దాన తెప్పించేసి అక్కడెక్కడో మహారాష్ట్రకు పోయి దాన కొనుక్కొని వచ్చేసి ఆ చిన్న ఈముకోడి పిల్లల్ని పెద్ద అంటే పెద్ద పెరిగి అంటే పెరుగుతూ ఉన్నాయి మనంతా అవుతుంటాయి అన్నమాట తీరా టైంకు అంటే నన్ను చూసి మిగతా ఇద్దరు మహేష్ మేము కూడా మేము ఈ ము బిజినెస్ పెడదాంరా అంటే ఇక నాకు వాడు కోళ్ళు ఇచ్చిండు ఒక్కొక్క కోడి పదివేలు రా మరి నువ్వు వెళ్ళి అని చెప్పేసి అనగానే పాపం వాడో వెళ్ళేసి వాడో రెండు లక్షల కోళ్ళు తెచ్చుకున్నాడు మేము మూడు లక్షల కోళ్ళు తెచ్చినాము అది కట్టడానికి రెండు లక్షలు అయింది దానాకో లక్ష రూపాయలు అయింది ఆరు ఏడు లక్షలతోటి బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయగానే ఇక ఆ రోజు స్టార్ట్ చేసి ఈము కోళ్ళు అందులో చేసాము వాటర్ ఫెసిలిటీస్ అన్ని మంచిగా అరేంజ్ చేసాము ప్రారంభోత్సవం చేసిన తర్వాత బయట కూర్చొని ఇప్పుడు రోజుకు రోజుకు ఒక గుడ్డు పెట్టిన రెండు వేలు మరి నెలకు నెలకు ఆరు లక్షల ఎంత నేను ఈ డబ్బులు ఏం చేయాలి అసలు ఈ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందా ఒకే వస్తే నేను ఏ కారు కొనుక్కోవాలి ఏ ప్లేస్లో ఉప్పల్లో ఉప్పల్లో ఉంటే మంచిగా ఉంటుందా లేదా ఉప్పల్ల గుంటే మంచిగా అరే ఆగు అక్కడికే వస్తా తొందరగా నా ఈ అంటే ఎట్లా చేయాలి నేను ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని మా నాన్న దగ్గరికి వెళ్ళిన నానా నాన్న నేను ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసిన దేవుడి దేవల్ల అంతా మంచి జరుగుద్ది మనకు అని చెప్పేసి అంటే అవునరా అంత మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా నీకు ఒక కోడి నీకు అట్లీస్టు రోజుకు ఒక గుడ్డు పెట్టినా కూడా నీకు బోల్డ్ అని బిడ్డ బిడ్డా అరవై వేలు వస్తాయి ఒక కోడి మీద అటువంటి పది కోళ్ళు పెడితే నీకు ఆరు లక్షలు వస్తాయరా అంటే నెలకు ఆరు లక్షలు మనం పెట్టిందే బిజినెస్ ఆరు లక్షలు మరి ఏం ఏం ప్రాఫిట్ ఇది ఏంది అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇక మా అమ్మకు అమ్మ నీ నీకు ఏం కావాలమ్మా నేను నీకు నీకు గో గోల్డ్ కావాలంటే గోల్డ్ అని అట్లా అందరికి ఎవరెవరికి ఏం కావాలో అన్నీ రెడీ చేసుకున్నానండి ఇక కోడి కొంచెం 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 పెద్దగా అవుతుందండి పెద్దగా అవుతున్నా కొద్దీ నేను హైదరాబాద్ నుండి ప్రతి శనివారం సాయంత్రం ఆడికి పోవడము ఎవరా వీడియో కాల్ చేయరా ఆ కోడి ఎట్లుందో చూ వాడి వాడు వీడియో కాల్ చేయడము నేను ఆ కోళ్ళను చూసారే పెరిగి పెద్దగా అవుతున్నాయి అది ఇదే లాస్ట్కు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల తర్వాత కోళ్ళన్నీ పెద్దగా అయినాయి కోళ్ళన్ని పెద్దగా అయినాయి అప్పటికే ఒక సంవత్సరం అయింది మంచిగా పెద్ద పెద్దగా ఇవి తినడం మామూలు తినుడు తినట్లేదు విపరీతంగా తింటూ ఉన్నాయి విపరీతంగా తింటూ ఉన్నాయి ఇక రాత్రి మూడు గంటలకు ఏమో ఒక కోడి ఒక గుడ్డు పెట్టిందట పెట్టగానే వాడు కాల్ చేసిండు మహేష్ అన్న మహేష్ అన్న మహేష్ అన్న ఏంద్ర ఏమైంద్ర ఏమైందిరా మహేష్ అన్న కోడి గుడ్డు పెట్టిందా నేను ఓర్ని బాండవాడ ఇంత మార్నింగ్ ఐదు గంటలకు కాల్ చేసి గుడ్డు పెట్టిందంటే వేంద్ర అరే ఆ గుడ్డు ఎట్లుందో ఓసారి నాకు ఫోటో తీసి తీసిపెట్టరా తొందరగా అరంగనే వాడు తీసిపెట్టిండు సరే అని చెప్పేసి ఆ ఫస్ట్ కోడ్ ఒకటే పెట్టిందండి నేనేం చేసిన ఆ గుడ్డు ఒకే దగ్గర పెట్టరా అవి ముప్పై ముప్పై అయిపోయిన తర్వాత మనకు అరవై వేలు రావాలి అవన్నీ కాల్ చేద్దాము అని చెప్పేసి ఓ సంవత్సరం తర్వాత ఒకటే ఒక కోడి అది ముప్పై గుడ్లు పెట్టిన తర్వాత మరి అప్పటికే మా ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది తొమ్మిది పది లక్షల వరకు అయిపోయిందండి ఈ పది 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 పన్నెండు లక్షల వరకు అయిపోయింది ఇక ఈ ముప్పై కోడి గుడ్లు కాగానే అన్నీ ఒక దగ్గర పెట్టేసి వాటిని భద్రపరిచి వాడికి కాల్ చేసిన హలో హలో సార్ సార్ హలో హలో సార్ సార్ హలో సార్ సార్ అడిగి కోన్ బాత్ బాత్కర భాయ్ మహేష్ బాత్ బాత్వా క్యావా సార్ కోడి గుడ్డు సార్ అరే కోడి గుడ్డు పెడితే ఏందిరా భాయ్ ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అంటే ఏం చేయడు కాదు సార్ మీరు ఒక గుడ్డుకు రెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు కదా సార్ ఇప్పుడు మన దగ్గర ముప్పై గుడ్లు ఉన్నాయి సార్ మరి అరవై వేలు ఎప్పుడు తెచ్చిస్తా ఏంది అరే ఏం లేదు బిజినెస్ అంతా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు ఎవరు చెప్పారో ఏంతో నాకు అర్థం కావట్లేదు అది ఈము కోడి గుడ్లు ఇప్పుడు మార్కెట్లో రేటు ఇట్లా ఏమీ లేదు నా మాట విని నువ్వు తొందరగా తీసేయి ఎవరికన్నా ఇచ్చేసేయి అంటే ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఇరవై కోళ్ళు ఇరవై కోళ్ళు కొనుక్కున్నాను మీ దగ్గర ఆల్మోస్ట్ మూడు లక్షలు అయింది నాకు ఇన్వెస్ట్మెంట్ ఇంత అయిపోయింది అరే బాయ్ నా దగ్గర నలభై కోళ్ళు ఉండే ఎలా అమ్మాలి ఎలా అమ్మాలని ఎదురు చూస్తుంటే నువ్వు దొరికా నాకు నీకు ఇరవై కోళ్ళు ఇచ్చాను నేను నువ్వు ఇంకేమన్నా బక్రాగానే చూస్తా ఎంత పని అయిపోయింది అని చెప్పేసి ఇక నేను ఆ కోడిగుడ్లు కారులో వేసుకొని సార్ కోడిగుడ్లు కొట్టనే ఏమా ఏం కోడిగుడ్లు ఈము కోడిగుడ్లు సార్ అయ్యో ఈమూ గుడ్లు తిరిగి 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 ఏం చేయాలో అర్థం కాక అది అట్లనే వదిలిపెట్టేసి ఆ కోళ్ళను వదిలిపెట్టిన బయట ఏమన్నా నరే నా దగ్గర ఏముకోళ్ళు ఉన్నాయి రా సంవత్సరం నుంచి వెళ్ళి కష్టపడి నేను కడుపు నుండి తినకుండా కూడా దానికి బాగా మేపి చేసినరా కొంచెం తీసుకోనరా అంటే ఎవడూ తీసుకోలేదు లాస్ట్కు ఒట్టిగా ఇచ్చేసిన అది ఎవరో పౌల్ట్రీ ఫామ్ వచ్చేసి రెండు వేలకు కోడి కొంటారు సార్ మీరు పదివేలకు కొంటారు సార్ మీరు నాకు అసలు అర్థం కాదు అని చెప్పేసి ఒక్కొక్క కోడిని ఆరు వందలకో ఏడు వందలకో తీసుకొని వెళ్ళి అంతా బక్వాస్ అది ఇదంతా దందా నాలాగనే పెట్టేసి చాలా మంది ఖరాబ్ అయిపోయారు నాకు అప్పటి నుంచి ఈము అనగానే బాబు దండం అని చెప్పేసి ఇక అప్పటి నుంచి నేను కోళ్ళ దందాకు పోలేదండి ఇక గిన్నె కష్టాలండి కోళ్ళ దందాలు అప్పుడు ఆ టైంలో గనక మీరు పరిచయం అంటే సుగుణశ్రీ గారు నలిని గారు పరిచయం నల్లి నల్లిగాళ్ళకు అమ్మేవాళ్ళని నలిని మేడం కమ్మేవాళ్ళని మేడం కోడిగుడ్లు చాలా బాగున్నాయి తీసుకోండి అని చెప్పేసి అవును చెప్తే కానీ కానీ నాకు నష్టం ఏమండి నాకు నష్టమైందని చెప్పేసి ఆది మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆ ఒక్క వర్డ్ సుగశ్రీ ఆగో ఆగో నలని గారు ఆగో ఆమె లైఫ్ లో ఒక మంచి క్యాప్షన్ ఇచ్చింది మన కోసం సుగ్రశ్రీ గారు ఏదో అన్నారమ్మా ఇంత ముందు మామైనా మామైనా మోసపోతారు కానీ మనల్ని మోసపోనివ్వరు అని చెప్పాను మా ఒక్క నిమిషం లైన్లో ఉండరు లైన్లో ఉండరు ఏమండి నేను చెప్పడం స్టార్ట్ చేసి కాదండి నేనావితో కాసేపు మాట్లాడుకొని ఏమో ఏమో విన్నావు కదా నేనైనా మోసపోతాను కానీ ఎదుటి వ్యక్తులను మోసం చేసే పరిస్థితి మన చరిత్రలో లేదు ఈ ఒక్క వర్డ్ అండర్లైన్ చేసుకో అర్థమైందా సుగుణశ్రీ గారు సుగుణశ్రీ గారు మామూలుగా చెప్పలేదు ఇప్పటికైనా నమ్ము నన్ను నిన్నే అంత కోపంగా చూస్తున్నావు ఓకే యా మనతో మాట్లాడడానికి కాజాగారు కొన్ని బిజినెస్ లు చెప్పి వెళ్ళిపోతాను అదే కాజా గారు కూడా వచ్చారు చెప్పడానికి బిజినెస్ లో ముందుగా నాకు ఫస్ట్ మీరు చెప్పండి అమ్మా మీరు చెప్పండి అమ్మా బిజినెస్ అలో జ్యూస్ మామా లస్సీ లాగా చేస్తాం అమ్మ ఓకే లస్సీ లాగా చేసి అమ్మ ఓకే తర్వాత రాగి జావా బాగుంటుంది మామా రాగి జావా ఎండకాలం కదా ఆ ఇది కావాలి ఇటువంటి బిజినెస్ కావాలి మనకు రాగి జావా రాగి జావా రావాలి రావాలి తొందరగా రావాలి అని చెప్పేసి అంట మనం బార్లీ జావా మామా ఇవన్నీ నేను చేసిస్తాను అమ్మేది మాత్రం మీరే మామా నువ్వు చేసిస్తావా ఇస్తావా నేను చేసిస్తాను మామా ఎటువంటి ప్రోత్సాహం ఉంటే అసలు తిరిగే లేదు మనకు సరే మనం ఇప్పుడు మన ఇద్దరం కలిసి అమ్మదాము మీరు చేయండి నలిని గారు వచ్చి నువ్వే నువ్వేం బిజినెస్ స్టార్ట్ చేస్తావండి అండి ఎండకాలం నలిని గారు యా నేను ఆర్గానిక్ ఫుడ్ అనమాట అంత కి సంబంధించింది ప్రతిది ఒకవైపు ఈ వైట్ రైస్ తినకండి మీకు ఇప్పుడే చిన్నప్పటి నుంచి కాలు రెప్పులు అన్ని వచ్చి వస్తున్నాయి కాబట్టి బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ అలాంటి అన్ని హెల్దీ కి సంబంధించి పెట్టామంటే అందరూ మన దగ్గరికి వస్తారు మనం స్టైల్ మనము అన్నమాట అరగనీక్ మంచి ఫుడ్ అండి ఆర్గానిక్ మంచి ఫుడ్ అండి అరగనీకి మంచి ఫుడ్ అండి ఆర్గానిక్ మంచి ఫుడ్ అండి ఆర్గానిక్ అనే పదం ఆర్గానిక్ అనే పదం అరగనిక్ అక్కడి నుంచి వచ్చిందండి అరగనీకి ఆర్గానిక్ అని అట్లా కానీ ఆర్గానిక్ అంటున్నారు ఎక్కడ దొరుకుతున్నాయి మావా మనం పండించుకునే తప్ప బయట నమ్మటానికి లేదు ఒక సూపర్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత ఆర్గానిక్ కోడిగుడ్లు అన్నాడు వాడు నే అన్నాను అరే మనం ఇప్పుడు మళ్ళీ కోళ్లు జోలికి పోద్ది కోళ్ళ జోలికి పోగాని కంటే నా నాటు కోలియే వస్తాయి మావా ఆర్గానిక్ అంటే వాటికేసే మేత ఆర్గానిక్ మేత వేసి పెంచి అయితే ఏమండీ ఒకటి అర్థం కాదండి ఆర్గానిక్ కోడిగుడ్లు ఆర్గానిక్ కోడిగుడ్లు అంటున్నారు కదా ఆ కోడి ఎవడి పెంచిండు ఎక్కడ పెంచిండు ఆ కోడి ఏం తిన్నది మనకి తెలుసుదా అండి ఎంత మోసం అండి కళ్ళ ముందు ఇంత ఘోరంగా నాకు అందుకోసమే నాకు నేను ఎప్పుడైతే ఈ మూవ్ బిజినెస్లో నేను మోసపోయానో కోళ్ళు అంటే కసి అండి అందుకోసమే చికెన్ తిట్టు నా రోజు నుంచి కసి లెగ్ పీస్ మామూలుగా తినదు మామ చూడ్డానికి బాగుంటాయి తింటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సుగ్రశ్రీ గారు సూపర్ అండి నిజంగా సుగణశ్రీ కి నిజంగా కలర్ వచ్చిందంట మామ మీరు వచ్చినట్టు వాళ్ళ ఊర్లో ఫంక్షన్ జరుగుతుంటే అప్పుడు నేను ఇందాకే చెప్తుంది నాకు నిజం పిన్ని ఇట్లా జరిగింది అంటే అవునా అన్న నిజంగా అంటే అందరూ నేనైతే అలా కూలబడిపోయాను ఆయన్ని చూసి అంటే ఆ ఏదో పూర్వజన్మ సుకృతము మీ ఇద్దరికి ఆ టూ ఇయర్స్ నుంచి అదే అభిమానంతో అలాగే ఉన్నావు సుగ్న అని చెప్పి శ్రీ ఈసారి కళ్ళ మాత్రం మామ వస్తే ఆ పక్క సీట్ నాకు నేను సరే సో మీరు మీరేంటి ఆర్గానిక్ ఫుడ్ అమ్ముతున్నారు కదా ఈరోజు అంటే నేను కొట్టు మామ నాకు చెల్లరకొట్ట అంటే మా మా అమ్మమ్మ చెప్పేది చిల్లర కొట్టు శ్రీ మహాలక్ష్మి అది పెట్టుకునే వారికి లాసే రాదు అయి ఒక మిగిలిపోయినా మన ఇంట్లోకి వాడుకోవచ్చు మనం తినవచ్చు మనం చుట్టాలు పెట్టవచ్చు చిల్లర కొట్టి పెట్టేయండి మామా ఎక్కడన్నా నేను వచ్చేసి కూర్చుంటాను చిల్లర కొట్టు చిట్టమ్మా అదే రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నల్లిగారు సూపర్ యా సో డిఫరెంట్గా కాజా మరి స్వీట్స్ అమ్ముతాడా లేకుంటే ఎండకాలం ఏం అమ్ముతాడు కరికునే ప్రయత్నం చేద్దాం కాజా అజా ఏ మామా నమస్తే మామ శుభ సాయంత్రం శుభ సాయంత్రం బావా ఏ బాధ చెప్పుకుంటున్నాం మావా మామా బ్రాండ్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కోల్డ్ డ్రింక్స్ అన్నీ కూడా పైపోయినాయి షాప్ మామ మనము ఈ తాటి ముంజల వ్యాపారం డోర్ టు డోర్ డెలివరీ చేస్తే ఎలా ఉంటుంది వావ్ బాగుంది ఐడియా బాగుంది బాగుంది ఫ్రెష్ గా తాటి అమెజాన్ వాడు పిడకలు పంపిస్తున్నాడు అని చెప్తే నేను వస్తున్నాయి మామ సంక్రాంతి పండగప్పుడు పిడకలు అమెజాన్ లో కొన్నారు అంటే తయారు చేసేవాడు లేరు కదా అవును అవును అలా ఏదైతే అందుబాటులో లేదో అలా దగ్గరకు వస్తే ఖచ్చితంగా కొంటున్నారు మామ తాటి ముంజలు అనేది రేరు గా వస్తాయి అన్ని చోట్ల దొరకవు మళ్ళా ఓకే తాటిచేట రైతులు ఉన్న కాడ పండిస్తే తీసుకొస్తే తప్ప మార్కెట్ మార్కెట్లో అమ్మే చోట దొరకవు మంచి ఆలోచన కూడా అది ఖచ్చితంగా అడుగుదాము ఒకవేళ తాటి తాటిపుంజాల వ్యాపారం ఏమన్నా ఈ శ్రీదేవి గారు ఏమైనా చేస్తారో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తారో అడుగుదాము ఒకసారి మాట్లాడదాము మీరు కూడా మాట్లాడండి హలో శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్ అండి అని మీకు ఎలా తెలుసా ఏమండీ మీరు తెలియక ఉంటుందా మేడం తెలుసా ఒక ఒక ఫార్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఎండ ఎముకలు కోరికే చలి మేడం అలాగే కుండపోత వర్షము ఒక తుఫాను ఒక శ్రీదేవి తెలియకుంటే ఎలా ఉంటుంది మేడం మహేష్ గారు ఇలాంటివన్నీ మీరు చెప్పాలనుకుంటున్నప్పుడు నేను రికార్డ్ చేసుకొని ఉంచుకుంటాను కదండి మేడం నా మీద చెప్పండి ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం మేడం ఎండాకాలం ఎండాకాలమా

పోయిపోయినా నా పేరు చలివేంద్రం అనేది బిజినెస్ కాదు ఎప్పుడు చలివేదనం అనేది సోషల్ సర్వీస్ అది అవును రాద్దాం శ్రీదేవి చలివేంద్రం సోషల్ సర్వీస్ అనేది బిజినెస్ కాదు ఇది ఒక సేవ అని చెప్పేసి పెడదాం అది ఓకే అది అది చేద్దాము దాని పక్కన బిజినెస్ పెడదామని గ్లాసులు పెట్టుకోండి డిస్పోజబుల్ గ్లాసెస్ అమ్ముకోండి ఎక్కడ అంటే మన దగ్గర చలివేంద్రంలో వాటర్ కొన్నోళ్ళకు డిస్పోజబుల్ డబ్బులా అక్కడ ఫస్ట్ మీరు గ్లాస్ ఇవ్వండి గ్లాస్ తీసుకొని వచ్చి ఇక్కడ నీళ్ళు తాగేస్తారు ఓకే అంటే మనం గ్లాస్ కు డబుల్ గా పే డబుల్ వసూలు చేయాలి గ్లాస్ పైసా అంతే ఐస్ క్రీమ్ ఏదో పెట్టుకోండి ఆ ఐస్ క్రీమ్ అంటే చక్కగా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వాడు వాటర్ అవుతాడు మేడం నాకు తెలిసి మనిషి అన్నవాడు ఎవడైనా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత దాగుతాడు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అసలు వాటర్ తాగరు మేడం నేను తాగుతా అందుకనే నేను అనుకున్నా అందరి తాగుతారని మనుషులు ఎవరు తాగరు మహానుభావులు మాత్రం గా తాగుతారు అర్థం చేసుకున్నట్టే కదా మీరు నేను ఎన్నిసార్లు అనుకున్నా మనం ఏం చేయలేదు మనం మనం ఎంత పగ అయితే ఈ తాటు ముంజలు మీకు ముంజలు తిన్నారా ఎప్పుడన్నా చాలా తిన్నా ముంజలు తేగలు అవన్నీ ఆ స్కూల్ ముందు తెగ కొనుక్కొని తిన్నా నేను తెగలు తెగ కొనుక్కొని తినేవాళ్ళ ఆ ఓకే తీగలంటే ఒక్కొక్క కొద్ది టైంలోనే వస్తాయి కాబట్టి ఓకే కానీ ఏదైనా ఒక మంచి బిజినెస్ చెప్తారేమో అనుకుంటే బట్ ఎనివే బిజినెస్ అవన్నీ ఏమో అవసరం లేదు ఎండాకాలం చక్కగా ఒక చలివేంద్రం పెట్టుకొని అందరికి ఉపాధి కల్పించండి ఉపాధి అంటే అందరికి కొన్ని నీళ్లు దాపించండి మహేష్ గారు అంటున్నారు ఉపాధి కాదండి ఉపాధి కాదు అందరికీ నీళ్లు దాపించండి మహేష్ గారు అంటున్నారు అంతే కదా డెఫినెట్గా నేను మీరు అన్నారని చెప్పేసి మీకోసమైనా కూడా శ్రీదేవి చలివేంద్రం అని పెట్టేసి ఒక అట్లీస్ట్ కొద్ది మంది కన్నా వాటర్ పోటీ మీకు డెఫినెట్గా చేస్తానండి మీ బర్త్డే ఎప్పుడు మేడం ఫిబ్రవరి ఫిబ్రవరి ఫోర్త్ అయ్యో అయిపోయింది కదా ఎట్లా రక్తదానాలు రక్తదానాలు ఏం చేయట్లేదు

నా బ్లడ్ ఇచ్చేసి అంటే ఇప్పుడు ఏబి పాజిటివ్ ఎక్కడ అంటే ఎక్కడ కనబడదేమో అనుకున్నా ఎప్పుడు చూడు ఓ పాజిటివ్ అటువంటి అడుగుతున్నారు ఏబి పాజిటివ్ నిజంగా అవసరం ఉన్నప్పుడు చేయడం అనేది హెల్ప్ కాదు అసలు ఫస్ట్ ఇచ్చేస్తే అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకుంటారు అది బ్లడ్ బ్లడ్ అదేంటి ఏమంటారు దాన్ని బ్యాంక్ పాలసీ అట్లా చాలా మంది ఇస్తున్నారు అండి అట్లా చాలా మంది ఇస్తున్నారు మరి మీరు కూడా వెళ్ళి బట్ అవసరం అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి కదా మీకెందుకు అవసరం మీరు ఇయ్యాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇచ్చేయండి అవసరం ఉందో లేదో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అట్లా అట్లా ఎందుకు మనం ముందుగానే ఇవ్వడం ఎందుకు అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాపకి ఏబీ పాజిటివ్ బ్లడ్ అవసరం ఉంది అంటే ఇమీడియట్ గా వెళ్ళి ఇచ్చేస్తాను నేను మీరు మీ అవసరము వచ్చి మీరు మీరు వెళ్ళి ఇచ్చే వరకు అప్పుడే ఎవరు ఆగే ఫస్ట్ వెళ్ళి ఇచ్చేయండి అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఎప్పటికైనా ఉపయోగపడదు అమ్మా మరి వీళ్ళకిట్లా అంత అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎట్లా ఎవరికి మీరు మీరు ప్రతి ఇరవై రోజులకు ఇవ్వచ్చు మీరు యాభై లోపలే ఉన్నారు కదా ప్రతి ఇరవై రోజులకి ఇవ్వచ్చు ప్రతి ఇరవై రోజులకి ఇవ్వచ్చా బానే ఉన్నారుగా ప్రతి ఇరవై రోజులకు మీరు బానే బలిష్టంగా ఉన్నారుగా మీరేం వీక్ గా లేరుగా ప్రతి ఇరవై రోజులకు ఒక లీటర్ ఇప్పడరా అది లీటర్ ఇష్టం ఈ లీటర్ బ్లడ్ తీసుకొని వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారే చీ చీ కోటీశ్వరులు కాదు బట్ అటువంటి సమయం ఎప్పుడైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇస్తాను నేను అదే అండి నాకు ఒక ఫోబియా ఉంది నాను ఇప్పటివరకు ఇవ్వలేదు ఎట్లా ఇస్తే ఎట్లా ఇస్తే ఎట్లా పస్ట్ చిచ్చి చూడొచ్చు కదా తర్వాత ఆలోచి ఇస్తే ఎట్లా అనేది ఆన్సర్ కాదు బట్ బట్ డెఫినెట్గా ఇద్దామను ఉందండి ఎప్పటి నుంచో ఇద్దామని ఉంది బట్ ఈసారి డెఫినెట్ గా రిలీజ్ చేస్తాను నా డే జూన్ టెన్త్ జూన్ టెన్త్ జూన్ టెన్త్ రోజు పోయి ఇచ్చేస్తానండి ఇక చక్కగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లోకి వెళ్ళేసి బ్లడ్ బ్యాంక్ లోకి వెళ్ళేసి నిజంగా చెప్తున్నాను కావాలంటే నేను ఫోటోస్ కూడా షేర్ చేస్తాను అందరికి ఆ రోజు నేను ఇచ్చేస్తాను ఇక బ్లడ్ ఇచ్చేస్తాను థ్యాంక్ యూ మేడం అట్లీస్ట్ సో నైస్ ఆఫ్ యూ శ్రీదేవి గారు ఏంటండి మీరు ఈ టైంలో కాల్ చేశారు శ్రీదేవి గారు కొంచెము ఎయిట్ ఓ క్లాక్ అలా చేస్తే చాలా హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళం కదా ఎయిట్ థర్టీ అవుతుంది నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు బట్ ఎనివే మొత్తానికి అయితే ఒక మంచి కాజ్ కోసం ఈరోజు నన్ను ఇన్స్పైర్ చేశారు డెఫినెట్గా బ్లడ్ ఇచ్చేస్తాను కాజామావా సారీ మనం మన బిజినెస్ ఏంది బాదం పాలు బాదం బాదం పాలు పాలు ఆ అదిరింది చల్లని బాదం బాదంపాలా చల్లని బాదం చల్లని అలాగే ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ లో వాటర్ ని కట్ చేసి ఒక టూత్పిక్ ఇస్తున్నారు అందులో చల్లగా లో పెట్టేసి అది కూడా ఒక మంచి బిజినెస్ అయిపోయింది మా అది కూడా చాలా పాపులర్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు బట్ ఎన్ వే దట్ సో నైస్ ఆఫ్ యూ మామా థ్యాంక్ యూ సో మచ్ ఖజాజా సో మై డియర్ మామాజ్ అండ్ మామీస్ ఎండాకాలం ఏమి చేసినా కూడా అంటే ఇప్పుడు మన మన మనస్సును మనం హాయిగా చల్లగా చేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా బాడీ కూడా చాలా చల్లగా అయిపోతుంది అందుకోసమే ఒక చల్లని పాట విన్నాం అనుకో చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఇంటి వెనకాలం నేనేదో పనిచేస్తూ ఉన్నాను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సరే పెద్దమ్మ వాళ్ళు హడావుడిగా బయటకు వెళ్ళిపోతున్నారు సరే అని చెప్పేసి ఇంటి వెనకాల ఏదో నేను పనిచేస్తున్నాను పాపం వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయలేదు నేను బయట ఉన్నా అనుకున్నారు ఏదో అర్థం కాలేదు ఇంటికి లాకేసుకొని వెళ్ళిపోయారు పెద్దమ్మ 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 అని చెప్పేసి పిలిస్తే పెద్దమ్మ లేదు పెద్ద నాన్న లేడు చక్కగా లాకేసుకొని వెళ్ళిపోయారు సరే లాక్ వేసుకొని పోయారు కదా ఎట్లా చేద్దాం ఏంది అని చెప్పేసి ఇంట్లో టీవీ ఉన్నాయి అన్నీ అన్నీ ఉన్నాయి చక్కగా కిచెన్లో చూసేవరకు కిచెన్లో చక్కగా ఫుడ్ తిన్నాను హాయిగా పడుకున్నాను కాలేవి పోలేదు ఏం పోలేదు వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు సాయంత్రం ఏడున్నరకు వచ్చారు వచ్చే వరకు నేనున్నాను ఇంట్లో అరే ఏం రా మహేష్గా ఇంట్లో ఇంటికి ఎప్పుడు ఆంటారు మీ అమ్మ పేరు నా అనవసరంగా లోపలేసిపోయిందే నాకు ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు ఆ పెద్ద పెద్ద గోడలు నేను ఎక్కలేను వేరేది ఓ తాడు వేసాను తాడు దేనికి తగలలేదు నేను ఎవరిని పిలవాలి ఏంది ఇంటి పక్క వాళ్ళు పిలిస్తే వాళ్ళు సపోర్ట్ చేయరు వీళ్ళు సపోర్ట్ చేయాలి అది ఇంట్లోనే ఉన్నానంటే అయ్యో ఎంత పని అయిపోయిందిరా అని చెప్పేసి ఇక రాత్రి అంతా ఒకటి ఏ సరే నవ్వుకున్నారు అది బాగానే ఉంది కానీ పాపం ఒక ఆయన బ్యాంకులోకి వెళ్ళాడు ఒక అతను ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంకులో జరిగినటువంటి సంఘటన ఇది సో ఆ పాపం బ్యాంకు లాకర్ గదిలో ఓ వృద్ధుడు ఉన్నాడు అనే విషయాన్ని గమనించకుండా సిబ్బంది బయట నుంచి తాళం వేసుకుని వెళ్ళిపోయారు సరే వెళ్ళి లాకర్ పండ్లలో వాళ్ళ ఆవిడకు సంబంధించినటువంటి గోల్డ్ ఏదో ఒకటి చూస్తూ ఉన్నాడు లా లోపల ఎవరున్నారు ఏంది అని చూడకుండా బ్యాంకు సిబ్బంది ఎలా లాక్ చేస్తారండి బ్యాంకుని లాకర్ని లాకర్ డోర్ ఎలా క్లోజ్ చేస్తారు దీంతో సదర్ వృద్ధుడు పద్దెనిమిది గంటల పాటు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చిందండి వివరాలకు వెళితే సోమవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కృష్ణారెడ్డి అనే ఎనభై ఏడు సంవత్సరాల వృద్ధుడు లాకర్ పని మీద యూనియన్ బ్యాంకుకు వెళ్ళాడు లాకర్ గదిలో ఆయన ఉండగానే బ్యాంక్ వేళలు ముగియగానే సిబ్బంది గమనించకుండా బయట నుంచి లాకర్ గది తాళం పెట్టేసి వెళ్ళిపోయారు అయితే ఈ పాపం వృద్ధుడి వద్ద సెల్ ఫోన్ కూడా లేదన్నమాట ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు సీసీ కెమెరాలు చూడగా కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయినట్లు గుర్తించారనమాట మంగళవారం ఉదయం పద పది గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని బయటకు తీసుకొచ్చారు ఆ వృద్ధుడికి పాపం ఆయనకు బీపీ అలాగే డయాబెటీస్ తోటి బాధపడుతున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు వాపోయారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పేముంది ఇందులో ఆగ్రహం వ్యక్తం చేయడంలో బ్యాంక్ వాళ్ళకు కొంచెమైనా ఉండాలి కదా లోపల ఎవరున్నారు దొంగు ఉంటే ఏం చూడండి వాడు బ్యాంకు లాకర్లో ఎవరున్నారు ఏంటి అదేంటి ఇదేంటి ఇవన్నీ కూడా చూ చూసుకోవాలి కదా చూసుకోకుండా పాపం ఆ పెద్ద ఆయన్ని ఎనభై ఏడు సంవత్సరాలు వాటర్ లేవు ఏం లేవు ఎట్లా మళ్ళీ ఆయనకు డయాబెటిస్ జరిగి జరిగితే జరిగితే ఎక్కడ తిండి తిప్పలు ఇరునెల్స్ ఎక్కడండి నాకు అర్థం కాదు ఎక్కడ పద్ధతేనా పోనీ ఎవరి లాకర్ వాడు లాకేసుకొని పోయాడు ఎక్కడ నా లాకర్స్ ఓపెన్ చేస్తున్నదా ఉంటే ఈయనదే లాకర్ ఓపెన్ చేస్తుండాలి అందులో సరే ఈయనది ఆ డబ్బులు ఆ బంగారం అవి ఎందుకు అవన్నీ ఆ ముసలాయన ఏం చేసుకుంటాడు ఆ పేపర్స్ అన్నీ ఒకటే గది ఆ గదిలో ఎవ్వరు లేరు ఆ ఫ్యాన్ కూడా ఉన్నదో లేదో తెలియదు ముసలాయన పాపము పది గంటలకు పోయి మళ్ళీ నెక్స్ట్ డే పది గంటలకు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు బ్యాంకులో ఉంటే ఎట్లా అండి నాకు అసలు అర్థం కాదు చాలా టూ మచ్ కదా ఇది నేను నేనుంటే మాత్రం బ్యాంకుల్లో ఉతికి ఆరేసి ఎండేసి వచ్చేటోళ్ళని కాదండి అది చాలా తప్పు కదా పాపం పెద్ద ఆయన అంత పెద్ద ఆయన సెక్యూరిటీ గార్డు బ్యాంకు ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళేసి ఎవరెవరున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండీ పోనీ ఎవరో ముసలావిడ లోపల ఉందంటే ఏమో అనుకోవచ్చు అలా పోనీ నేనే వెళ్ళాను బ్యాంకు లాకర్కి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళాను లాకర్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత అనుకోకుండా ఓ అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది దానికి అనుకోండి 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 అనుకున్న తర్వాత నన్ను ఒక్కనే లాకర్లో వేసిపోతే మామూలు తిట్టును తిట్ట నేను నాతో పాటు అమ్మాయిని కూడా అందులో వేసి లాగేశారు అనుకో లాగే హలో మ్యామ్ ఏంటి మ్యామ్ ఏంటండి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఎట్లా అండి మన ఇద్దరం ఇక్కడే అంటే మళ్ళీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు బ్యాంకు సో అండి అంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదండి దిస్ ఈస్ టూ మచ్ అండి రెడిక్యులస్ ఇదంతా కూడా ఎట్లానండి కనీసం బ్యాంకు లోపల ఎవరున్నారు ఈ లాకర్ లాకర్ గదిలో ఎవరున్నారు ఏంటి కనీసం చూసుకోవాలి కదండి కామన్ సెన్స్ లేదా అక్కర్లేదా వాళ్ళకి ఎంత బ్యాంక్ అయినా మాత్రం లేదండి ఇప్పుడు మనం ఏం చేయలేము అనగానే మరి ఏంట ఇద్దరమే ఉన్నా మరి లైట్లు కూడా లేవు ఉండండి మీరు లైట్ మీరు మీరు ఏం టెన్షన్ పడకండి కూల్గా జస్ట్ రిలాక్స్గా ఉండండి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కొద్దిగానే కొద్దిగా స్పేషియస్గానే ఉంది నేను ఎట్లనే చేసి ఈ ఫ్యాన్ ఒకటి అంటే ఇందులో ఫ్యాన్ కూడా లేదు కదండి అయ్యో ఫ్యాన్ కూడా లేదా మీరు ఏం టెన్షన్ పడకండి మేడం నేను కిటికీలు ఓపెన్ చేస్తాను ఒరే లాకర్లో కిటికీలు ఉంటాయారా అయ్యో లాకర్లో కిటికీలు కూడా లేవా మరి ఎట్లా మ్యామ్ మనం ఎట్లా ఉందామో వాటర్ కూడా లేవు ఫుడ్డు లేదు తిండి లేదు తిప్పలు లేదు ఎట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అటు ఇటు చూస్తే ఒకటే ఒక పెద్ద రూము ఆ పెద్ద రూమ్లో అన్ని లాకర్సే ఉన్నాయి నాకు లాక్ లాక్ అని ఊకి గుర్తొస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నా లాకర్ ఓపెన్ చేశాను నా లాకర్లో పేపర్లు అవి తప్పే ఉన్నాయి అందులో పోనీ మీ లాకర్లో ఏమన్నా తినేటివి ఉన్నాయా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు లాకర్లో తినేటివి ఉంటాయా ఎట్లా అయిపోయింది అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు వాడు లాక్ వేసుకొని పోతే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర పది అవుతుంది ఇద్దరం ఒకరు చూపులు ఒకరు చూసుకుంటూ ఉన్నాము ఏం చేయాలో అర్థం కావట్లేదు బాగా ఉక్కగా ఉంది కదండి అని నేనంటే అవునండి ఉక్కగా ఉంది అనే అమ్మాయి సరేనండి నేను ఏదో ఒకటి చేస్తాను మనము కనీసం వాటర్ బాటిల్ అన్నవి ఏమైనా ఉన్నాయా చూద్దాము అని చెప్పేసి ఎక్కడ చూసినా లాకర్ గదిలో వాటర్ బాటిల్స్ ఉంటాయా అంతా లాక్ ఉన్నది ఫ్యాన్ లేదు ఏమీ లేదు చక్కగా చూస్తే అక్కడ ఒక వాటర్ బాటిల్ అనిపించేసింది అందులో సగమే ఉన్నాయి వాటర్ వాటర్ బాటిల్లో సగం ఉన్నందుకు సంతోషం కాదు వాటర్ బాటిల్ దొరికింది సార్ మేడం వాటర్ బాటిల్లో సగం వరకు వాటర్ ఉన్నాయి మ్యామ్ అయితే మనము ఒకేసారి వాటర్ ఈ అగడు పట్టినట్టు తాగకుండా కొంచెం కొంచెం తాగుదాము ఊరికినే నాలుక తడుపుకుందాం మ్యామ్ అని చెప్పేసి ఇక ఆమె చుక్క నేనో చుక్క ఆమెనో చుక్క నేనో చుక్క ఒక చుక్క ఇంకో చుక్క తాగుతుంది అలా ఇద్దరం రాత్రి పన్నెండు అవుతుంది నిద్ర రావడం లేదు ఏం లేదు ఉక్కపోతా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆమెనే దయ్యం పట్టినట్టు నాదికే చూస్తుంది నాకు కొంచెం భయంగా ఉందండి అని చెప్పేసి అంటే అయ్యో భయంగా ఉందా మరి దగ్గర కూర్చోండి వచ్చి సరే మేడం అలా రాత్రి ఒకటి ఒకటిన్నర అవుతుంది మేడం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను ఎందుకంటే భయం కదా నాకు రాత్రిపూట అలా దగ్గరికి వెళ్ళి కూర్చోగానే అని ఒక దగ్గు ఇమ్మీడియట్గా ప్యాక్ అయిపోయింది గజ 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 ఉనికి ఇద్దరం మేడం ఎవరు మేడం అనగానే మెల్లగా ముసలాయన అక్కంచు నడుచుకుంటూ వస్తున్నాడు బాబు నా పేరు వెంకటరెడ్డి బాబు కృష్ణారెడ్డి వాడు చూడలేదు బాబు నాకు షుగరు బీపీ రెండు ఉన్నాయి వాడెవడు లాకేసుకొని పోయాడు అంటే అయ్యో తాతగారు మీరు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నామయ్యా వాడు ఎప్పుడు వస్తాడో ఏందో నా దగ్గర సెల్లు లేదు ఆ అమ్మాయి దగ్గర సెల్లు లేదు అంటే అవునా మీ దగ్గర సెల్లు లేదా నా దగ్గర ఉందిగా అందుకనే ఒరే అప్పటి నుంచి నీ దగ్గర సెల్ పెట్టుకొని ఏం చేస్తున్నావురా నువ్వు నాకు అర్థం కావట్లేదు అని ముసలివాడు ముసలాయన అంటే తాతగారు మీరున్నారనే విషయం నాకు తెలియదుగా అందుకోసమే లేదన్నా ఆ అమ్మాయి చాలా సీరియస్గా ఏమండి కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉండాలి కదండీ మీ దగ్గర సెల్ ఫోన్ ఉందనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు మీరు అంటే మేడం అది అది అని చెప్పేసి అప్పుడు వన్ హండ్రెడ్కి కాల్ చేసి వన్ హండ్రెడ్కి కాల్ చేసి సార్ మేము ఇక్కడ లాకర్లో లాక్ అయిపోయాము సార్ లాక్ అయిపోయారా ఎవరెవరు ఉన్నారు ఏంది సార్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఆ బ్యూటిఫుల్ అమ్మాయి ఏమైంది 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 అరే ఏం కాలేదురా ఏం కాలేదురా నాయన నేనున్నాను నాతోటి ఒక ముసలి కూడా కూడా అని చెప్పేసి మెల్లగా ఇక పోలీసు వాళ్ళు వచ్చేసిరు బయటికి తీసారు నన్ను మా ఫ్రెండ్స్ వచ్చేసి మహేష్ అరే ఓకే నీకేం కాలేదు కదా అరే మీ అమ్మాయి నాకేం కాలేదురా మీ ముచ్చలో ఖరాబ్ చేసి అలా మెల్లగా కృష్ణారెడ్డి గారిని బయటికి తీసుకెళ్ళి తాతగారు ఇక మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అనగానే నేను రాత్రి ఒకటిన్నరకి మేడం అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనగానే పాటలు కొట్టేసి వెళ్ళిపోయింది బట్ ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఆరు గంటల నుండి ಮುಸಲ ಆಯ್ನ ತಗ್ಗೇಂತವರಕು ಆಹಾ ಸೂಪರ್ ಮಾವ